హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామ్స్ ఇస్మార్ట్ కిచెన్ ఈరోజు నేను మీకు కృష్ణాష్టమి రోజు ప్రత్యేకంగా చేసుకునే ఐదు నైవేద్యాలను చాలా తక్కువ టైంలో ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా కృష్ణాష్టమి రోజు ప్రత్యేకంగా చేసుకునే అటుకుల కేసరిని చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇందుకోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి కరిగాక ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల బాదం జీడిపప్పు పలుకులు వేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ఎండు ద్రాక్ష వేసి వీటిని కూడా కలుపుతూ ఫ్రై చేసుకోండి చూడండి ఇవన్నీ పూర్తిగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక అప్పు అటుకులు వేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అటుకుల్ని కలుపుతూ కాస్త దూరగా వేయించుకోండి చూడండి అటుకులు బాగా ఫ్రై అయిపోయి కలర్ కూడా చేంజ్ అయ్యాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి అటుకులు చెల్లారాక వీటిని మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా మరీ మెత్తగా కాకుండా కాస్త రవ్వగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు కప్పుల నీళ్లు పోసుకొని ఇప్పుడు ఇందులో కాస్త కుంకుమ పువ్వు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకొని నీళ్లను నివ్వండి నీళ్ళు ఇలా ఉన్నప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న అటుకుల రవ్వను వేసి మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని ఎక్కడా ఉండలేకుండా ఇదంతా మొత్తం బాగా కలిసేలా కలుపుతూ ఉండండి చూడండి ఇలా కాసేపటికే రవ్వ పూర్తిగా చిక్కబడిపోతుంది ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఎలికల పొడి అలాగే కాస్త ఫుడ్ కలర్ వేసి ఇదంతా మొత్తం బాగా కలిసేలా కలుపుకోండి చూడండి రవ్వ పూర్తిగా చిక్కబడిపోయింది కదా ఇప్పుడు ఇందులో అరకప్పు చక్కెర వేసి చక్కెర పూర్తిగా కరిగి ఇదంతా మొత్తం బాగా చిక్కబడే వరకు కలుపుతూ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మరోసారి ఇదంతా బాగా కలిసేలా కలుపుకోండి చూడండి రవ్వ కేసరి పూర్తిగా చిక్కబడిపోయింది అలాగే ప్యాన్ నుంచి కూడా ఈజీగా సపరేట్ అవుతూ ఉంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే అండి కృష్ణాష్టమి రోజు ప్రత్యేకంగా చేసుకునే అటుకుల రవ్వ కేసరి రెడీ మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు పాలతో చాలా సింపుల్గా బాసుంది రెసిపీని నైవేద్యంగా పెట్టడానికి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇందుకోసం ముందుగా స్టవ్ మీద ఒక అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకొని అందులో ఒక లీటర్ పాలు పోసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక పొంగు వచ్చే వరకు ఇలా కలుపుతూ ఉండండి పాలు తెరలేక పాల మీద ఏర్పడే మీగన్ని ఇలా అంచులకు వేసుకుంటూ మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అడుగంటకుండా అప్పుడప్పుడు లైట్గా కలుపుతూ ఉండండి ఇప్పుడు ఇందులో అరకప్పు బాదం పలుకులు అరకప్పు జీడిపప్పు పలుకులు అరకప్పు పిస్తా పలుకులు వేసి ముందు చెప్పిన విధంగానే మీగన్న అంచులకు వేసుకుంటూ అడగంటకుండా అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి మీరు కాస్త ఓపిక్గా దగ్గరే ఉండి ఇలా పాల మీద ఏర్పడే మీగన్ని అంచులకు వేసుకుంటూ ఉండండి మీరు ఇలా వేసుకుంటూ ఉంటేనే బాసంది స్వీట్ అనేది మీకు పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి పాలు పొడి సగం అయ్యాయి ఇప్పుడు ఇందులో అరకప్పు పువ్వు కలిపిన పాలు అలాగే ఒక కప్పు చక్కెర వేసి చక్కెర పూర్తిగా కరిగే వరకు కలుపుకుంటూ ఉండండి చూడండి పాలు బాగా చిక్కబడి కాలుభాగం అయ్యాయి ఇప్పుడు మనం అంచుల వెంబడి వేసిన మేఘన్నంతా నిదానంగా ఇలా తీసి పాలల్లో వేసుకోండి చూడండి బాసంది బాగా చిక్కబడిపోయింది ఇప్పుడు ఇందులో పావు స్పూన్ ఎలుకుల పొడి వేసి ఒకసారి బాగా కలుపుకోండి అంతే అండి ఎంతో టేస్టీ బాసంది రెడీ మీరు ఈ ఇలాగే వేడిగా అయినా తినండి మీకు చల్లగా కావాలనుకుంటే కాసేపు ఫ్రిడ్జ్లో ఉంచి తర్వాత సర్వ్ చేసుకోండి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు పదే పది నిమిషాల్లో చాలా సింపుల్గా టేస్టీగా నైవేద్యంగా పెట్టడానికి అటుకుల లడ్డూను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇందుకోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు అటుకులు వేసి మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని అటుకులను కలుపుతూ దోరగా వేయించుకోండి చూడండి అటుకులు బాగా ఫ్రై అయిపోయి కలర్ కూడా చేంజ్ అయ్యాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి అటుకులు పూర్తిగా చల్లారాక వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు ఇందులో అరకప్పు బెల్లం తురుము పావు స్పూన్ యాలకలి పొడి వేసి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఇప్పుడు ఇందులో పావు కప్పు ఎండు కొబ్బరి తురుము వేసి మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని ఎండు కొబ్బరి తురుమును కలుపుతూ రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి చూడండి కొబ్బరి బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కూడా మనం గ్రైండ్ చేసుకున్న అటుకుల మిశ్రమంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి పూర్తిగా కరిగాక ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్లు బాదం జీడిపప్పు పలుకులు వేసి మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుతూ వీటిని దూరగా వేయించుకోండి చూడండి ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ఎండు ద్రాక్ష వేసి వీటిని కూడా కలుపుతూ ఫ్రై చేసుకోండి చూడండి డ్రై ఫ్రూట్స్ బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు వీటిని నెయ్యితో సహా ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు స్పూన్తో ఇదంతా మొత్తం బాగా కలిసేలా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇందులోంచి లడ్డుకు సరిపడినంత అటుకుల మిశ్రమాన్ని తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా లడ్డూల్లా చుట్టుకోండి ఇదే విధంగా మొత్తం అటుకుల మిశ్రమంతో లడ్డూలను చుట్టుకోండి అంతే అండి చాలా టేస్టీ అటుకుల లడ్డు రెడీ మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు అటుకులతో చాలా టేస్టీగా సింపుల్గా అటుకుల పాయసంను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇందుకోసం ముందుగా అరకప్పు పెసరపప్పును నీట్గా వాష్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు ఇందులో ఒక కప్పు నీళ్ళు పోసుకొని స్టవ్ మీద పెట్టి మూత పెట్టుకొని పెసరపప్పును కాస్త పలుకుగా ఉడికించుకోండి పెసరపప్పు ఉడికేలోపు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి కరిగాక ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్లు బాదం జీడిపప్పు పలుకులు వేసి కాస్త లైట్గా ఫ్రై చేసుకోండి ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ఎండు ద్రాక్ష వేసి వీటన్నిటిని పూర్తిగా ఫ్రై చేసుకోండి చూడండి డ్రై ఫ్రూట్స్ బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు వేసి వీటిని కూడా కలుపుతూ ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అందులోనే ఒక కప్పు అటుకులు వేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుతూ అటుకులను దోరగా వేయించుకోండి చూడండి అటుకులు బాగా ఫ్రై అయిపోయి కలర్ కూడా చేంజ్ అయ్యాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి చూడండి పెసరపప్పు ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం చల్లార్చుకున్న అటుకుల్ని వేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకొని వీటిని ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఇప్పుడు ఇందులో అర లీటర్ పాలు పోసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేలా కలుపుకొని ఇప్పుడు ఇందులో అరకప్పు బెల్లం తురుము వేసి బెల్లం పూర్తిగా కరిగి ఇది కాస్త చిక్కబడే వరకు ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి చూడండి బెల్లం పూర్తిగా కరిగిపోయి పాయసం కూడా కాస్త చిక్కబడింది ఇప్పుడు ఇందులో పావు స్పూన్ యాలుక్కల పొడి మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే అండి పెసరపప్పు అటుకుల పాయసం రెడీ మీరు కూడా తప్పకుండా ఈ పాయసంను మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చివరిగా అచ్చం గుళ్ళో పెట్టే విధంగానే పండ్ల పంచామృతంను ఇంట్లోనే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇందుకోసం ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు కమ్మటి పెరుగును తీసుకొని ఇప్పుడు ఇందులో అరకప్పు పాలు కప్పు చక్కెర ఒక టేబుల్ స్పూన్ తేనె ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే కప్పు కట్ చేసుకున్న ద్రాక్ష కప్పు అరటిపండు ముక్కలు కప్పు నిమ్మకాయ గుజ్జు అరకప్పు దానిమ్మకాయ గింజలు అలాగే అరకప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న యాపిల్ ముక్కలు వేసి ఇవంతా మొత్తం బాగా కలిసేలా కలుపుకోండి అంతే అండి పంచామృతం రెడీ మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి అంతే అండి కృష్ణాష్టమి కోసం ప్రత్యేకంగా చేసుకునే ఐదు నైవేద్యాలు రెడీ మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీస్ని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించాయో మా కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్